ప్రభువునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పాడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ ప్రత్యేక కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాము. విని దైవాశీస్సులు పొందండి. ప్రియ దేవుని బిడ్డలారా, రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయంలో నుంచి కొన్ని అద్భుతమైన ఆత్మీయ పాఠాలు ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నారు. 7 వ్యక్తులు ఈ 7వ అధ్యాయంలో మనకు కనిపిస్తున్నారని చెప్పాను. మొట్టమొదటి వ్యక్తి ఎలీషా ఆదరణకరమైన వాక్కు పలికాడు. అధిపతి అవిశ్వాసపు వాక్కు పలికాడు. తర్వాత మనకు కనిపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే 4 కుష్ఠరోగులు. 7వ అధ్యాయము 3వ వచనం నుంచి మనము 11వ వచనం దాకా చదివితే వాళ్ళు చేసినటువంటి అద్భుతమైనటువంటి పని మనకి కనిపిస్తుంది. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలను? పట్టణములోనికి పోదుమనుకుంటేమా? పట్టణమందు క్షామమున్నందున అచ్చట చచ్చిపోదుము. ఇచ్చట ఓరకన కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోదుము. పదండి, సిరియనుల దండుపేటలోనికి పోదుము రండి, వారు మనలను బ్రతకనిచ్చినా బ్రతుకుదుము, మనలను చంపినా చత్తుము అని చెప్పుకొని వాళ్ళు వెళ్ళారు. అంటే మీరు గమనిస్తే కుష్ఠరోగుల గురించినటువంటి వివరణ బైబుల్ గ్రంథంలో చాలా ప్రత్యేకంగా ఉంది. కుష్ఠరోగుల్ని బహిష్కృతులు అంటారు, లేకపోతే బహిష్కృతం చేస్తారు. సిటీ లోపల నుంచి సిటీ వెలుపలికి బయటికి వాళ్ళని నెట్టివేస్తారు. బహిష్కృతులైనప్పటికీ బలమైనటువంటి సందేశాన్ని ఆ ప్రాంత ప్రజలకు వాళ్ళు తీసుకొచ్చారు. వెలివేయబడిన వాళ్ళు అయినప్పటికీ విలువైన వాళ్ళ సంగతి సందేశము వాళ్ళు తీసుకొచ్చారు. వెలివేయబడినోళ్లే, కానీ విలువైన వాళ్ళు వాళ్ళు అక్కడ అయినట్లుగా కనిపిస్తుంది. వీళ్ళ గురించినటువంటి వివరణ లెవీ గ్రంథము 13:46లోను, లూకాసువార్త 17:12లోను, అలాగే సంఖ్యాకాండము 5:2లో వీళ్ళ గురించినటువంటి వివరణ మనకు కనిపిస్తుంది. వాళ్ళు పట్టణపు ద్వారమునొద్ద అంటే బయట ఉండవలసినటువంటి వ్యక్తులు. వీళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. వీళ్ళు ఒక అద్భుతమైనటువంటి వాక్కును పలికారు. ఏంటి అని అంటే, పట్టణం లోపల ఉన్న వాళ్ళందరూ కరువుతో చచ్చిపోతున్నారు, పట్టణం బయట సిరియా దండు వాళ్ళని చంపడానికి వెయిట్ చేస్తూ ఉంది, మనము పట్టణానికి వెలుపల ఉన్నాం, ఇక్కడే ఇంకొన్ని రోజులుంటే తినడానికి తిండి లేక తాగడానికి నీళ్లు లేక చచ్చిపోతాం, ఇలా చచ్చిపోయే బదులు పట్టణం లోపలికి వెళ్దాం, వాళ్ళు మనల్ని చంపేస్తే చచ్చిపోదాం, ప్రాబ్లం ఏముంది, ఇక్కడే ఉన్నా చచ్చిపోతాం అని డిసైడ్ చేసుకుని వెళ్తారండి. వాళ్ళు బయట ఉన్నా చచ్చిపోతారు, పట్టణం లోపలికి వెళ్ళాలనుకున్నప్పుడు సిరియా వాళ్ళు చూసినా వాళ్ళు చంపేయచ్చు, లేదు లోపలికి వెళ్తే షోమ్రోని పట్టణస్తులైనా వాళ్ళు చంపేయచ్చు. వాళ్ళు తెగించి ముందుకు వెళ్ళారు. తెగించి ముందుకు వెళ్తే అక్కడ సిరియా సైన్యము ఎవ్వరూ కనిపించలా, షాక్ అయిపోయారు. అక్కడక్కడక్కడ ఎత్తుక్కుంటూ వచ్చారు. ఇదేంటి, సిరియా సైన్యం లేదేంటి అని అనుకుని లోపలికి వెళ్ళి చూస్తే, ఒక గుడారం ఓపెన్ చేసి చూస్తే చక్కని భోజనము, చక్కని వెండి బంగారములు బట్టలు అన్నీ ఉన్నాయి. అక్కడ ఉండేప్పటికీ కడుపు నిండా భోజనం చేశారు. వెండి బంగారాలు బట్టలు అన్నీ తీసుకున్నారు, వాళ్ళకి కావలసినంత తీసుకున్నారు, చక్కగా తీసుకొని దాచిపెట్టుకున్నారండి. వారు ఇక 9వ వచనంలో, మనం చేయనది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరకనే ఉండనేలా తెల్లవారు వరకు మనము ఇచ్చట నుండిన ఎడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించును గనుక మనం వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదము రండి అని ముందుకు వెళ్ళారు. వింటున్నారా? గమనించాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటేనండి, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి ఈ 4 కుష్ఠరోగులు ప్రాణత్యాగానికి వాళ్ళు వెనుకాడలేదు, తెగించి ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్ళిన దానికోసం దేవుడు వాళ్ళకి ఏమాత్రం కూడా వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా కడుపు నిండా భోజనం వాళ్ళకి ఇచ్చాడు. కంటికి వాళ్ళ ఇంటికి ఒంటికి సరిపడినటువంటి వెండి బంగారు వస్త్రములు వాళ్ళు సంపాదించుకున్నారు. మన కడుపు నింపుకుందాం కాబట్టి పద వెళ్ళిపోదాం అనుకోలేదు. నేటి దినము శుభవర్తమానము గల దినము, వాళ్ళ మన ప్రజలకు ఈ శుభవర్తమానాన్ని తెలియపరచాలి అనుకున్నారు. వినండి, నా కడుపు నిండితే చాలు అనుకునే సిస్టము బైబిల్కి సంబంధించినంత మటుకు ఏమాత్రం కూడా సరిపోదండి. మనం కడుపు నిండా మనకు భోజనం పెట్టేది దేవుడు. ఆ భోజనం తిన్న తర్వాత కంటి నిండా నిద్రపోయి ఇక మరలా భోజనం తిని పడుకోవటమే అన్నట్టుగా ఉండకూడదు.
ప్రభు కృపను బట్టి ఆయన దీవులను అనుభవిస్తున్న మనము మరి ఒకరికి తెలియపరచాలి. వీళ్ళు ఒక అద్భుతమైన వాక్కును షోమ్రోను ప్రజలకు అందించారండి. వాళ్ళు సువార్తను తీసుకుని వెళ్ళారు. సువార్తను తీసుకుని వెళ్ళటం అంటే శుభవార్త మానము గల దినము అని అక్కడ రాశారు. వాళ్ళకి అది శుభవార్తే. మీ శత్రువులు వెళ్ళిపోయారు, మీకు ఇబ్బంది లేదు, దేవుడు మీ పక్షంగా కార్యం జరిగించాడు, యుద్ధం మీరు చేయలా, యుద్ధం యహోవాదే, ఆయన చేసి మిమ్మల్ని విడిపించాడు అని వీళ్ళు చాలా చక్కగా మంచి మాట చెప్పారండి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మార్కు సువార్త 16:15 సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని ప్రభు చెప్పాడు. అట్లీస్ట్ వాళ్ళు వినినా వినకపోయినా మన బాధ్యత వెళ్ళి చెప్పడం అండి. అపొస్తల కర్మ 20:20 ప్రయోజనకరమైనది ఏదియో మేము దాచుకునకుండా మీకు బోధించుచున్నాము అని పౌలు అంటాడు. నిజమేనండి, ప్రయోజనకరమైనది ఏది మనం దాచుకోకూడదు. ప్రయోజనకరమైనది ఇచ్చినటువంటి పొందుకున్న మనము ఇచ్చినటువంటి దేవునికి ప్రయోజనకరంగాను, అది పొందుకున్నటువంటి ప్రజలకు ప్రయోజనకరంగా ఉండునట్లుగా దానిని నలుగురికి అందించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ప్రభు అటువంటి మనస్సు మనకి ఇచ్చి మనం పొందుకున్న దీవెనలు నలుగురితో పంచుకుని వారు కూడా దీవించబడేటటువంటి స్థితికి మనము వారిని నడిపించుదుముగాక. ఒక ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ గా ఉందుముగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గురించి మీ సలహాలు, మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నంబరు 09483013136 మరియు మా ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరి ఒకసారి మా ఫోన్ నంబర్ 09483013136, ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరలా రేపు మరొక నూతనమైన కార్యక్రమముతో కలుసుకుందాము. అందరికీ ప్రేమ వందనములు. దేవుడు మిమ్మును దీవించునుగాక.